గంగనెందుకు ధరించాడు భగీరథుడు తపస్సు చేశాడు కాబట్టి గంగని పట్టాడు తుమ్మి పూలను ఎందుకు వేసుకున్నాడు మనని కష్టపెట్టకుండా ఉండడానికి లోకంలో అన్నిటికన్నా సులువుగా దొరికేది మనకిచ్చాడు ఇవన్నీ ఈశ్వరుడవే అని నాడు నువ్వు ఏది ఇచ్చినా నాకు ప్రీతే నేనిచ్చాననుకుని నువ్వు ఏది తెచ్చిచ్చినా అది నీది కాదు కాబట్టి నాకు ప్రీతి లేదు మీరు ఏది ఆయనకి పట్టుకెళ్ళిచ్చినా మీదన్నది ఏదైనా ఉందా మీరు సృష్టించినది ఉందా ఆయన సృష్టిలోది ఆయనకి ఇస్తున్నారు అంతే భగవాన్ రమణులు తరచుగా చెప్తుండేవారు గయ్యాళి భార్య ఉన్నటువంటి భర్త ఒక ఆయన ఉండేవాడు ఆయన భక్తుడు ఏదో వినాయకుడికి పూజ చేసుకుంటానే కొంచెం చలివిడి చేద్దు అన్నాడు అంటే కాస్త చలివిడి చేసి ఇచ్చింది ఈయన అక్కడ కూర్చున్నాడు పాపం పూజకి అన్నీ సిద్ధం చేసుకుని ఆచమనం చేసిన తర్వాత అక్కడ పసుపు లేదు ఇప్పుడు ఆ పసుపు ఉంటే కదా వినాయకుడికి ముద్ద చేయడం ఇప్పుడు లేవకూడదు పీఠమించి ఏమీ కొంచెం పసుపు అన్నాడు అనుకోండి ఇంకా ఏమైనా ఉందా అందుకని ఆయన ఏం చేశాడంటే ఎవడ పడతాడులే ఈ గోదశుక్లా మరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం శిశివర్ణం తెల్లగా ఉంటాడు అంటున్నారుగా ఈ చలివిడితోటే గణపతిని చేసేద్దాం ఆ చలివిడి ముద్ద తీసి గణపతిని చేసి పూజ చేసాడు పూజంతా అయిపోయాక నైవేద్యం పెట్టాలి నైవేద్యానికి ఇచ్చింది ఆవిడ చలివిడి ఇప్పుడు ఏమి నైవేద్యానికి అన్నాడు అనుకుని మళ్ళీ అరుస్తుంది చలివిడి ఇచ్చానుక మళ్ళీ ఏం చేసావుంటే అందుకని ఆయన అన్నాడు ఆవిడితో నా గొడవ ఎందుకు గానీ ఈశ్వర నీకు నైవేద్యం పెట్టాలి కదా అని ఆ చలివిడితో చేసిన గణపతి బొజ్జగిల్లి కొంచెం చలివిడి తీసి అక్కడైతే నైవేద్యం పెట్టాడు ఇప్పుడు చలివిడి వినాయకుడి గిల్లి చలివిడి వినాయకుడికి నైవేద్యం పెట్టినట్టు ఈశ్వర సృష్టిలోవి మీరు ఈశ్వరుడికి ఇస్తున్నారు తప్ప మీరు కొత్తగా ఇచ్చేది ఏమీ ఉండదని గుర్తించడమే భక్తి తప్ప నేను ఇస్తున్నానని ఇచ్చినది ఏదైనా అహంకారమే చదండి నేనేమన్నాయా నీకు ఇవ్వడానికి నాదన్నది ఏముంది కమర్థం దాస్యేహం భవతి భవదర్ధం మమ మనహ నా జన్నదేం లేదు అన్నీ నీవే అని చెప్పి ఇవ్వడాన్ని భక్తి అంటారు ఇది మనకి చెప్పడానికైనా తుమ్మి పూలతో పుచ్చుకుంటాడు ఇటువంటి శంకరుడు తెల్లని శంకరుడు అన్నీ తెల్లనివే వేసుకున్నాడు బాగుంది మూక శంకరులు అన్నారు ఇవన్నీ ఎవరు చెప్తారో తెలుసా అమ్మా అమాయకులు చెప్తుంటారు వాళ్ళకేం తెలియక శంకరుడు అందుకు చంద్రబింబం పెట్టుకుంటాడు శంకరుడు గంగ పట్టాడు శంకరుడు భస్మ రాసుకుంటాడు శంకరుడు తుమ్మి మాలలు వేసుకుంటాడు ఇవన్నీ పాప అమాయకులు పూర్తిగా తెలియని వాళ్ళు చెప్తారు అసలు నిజంగా శివుడు ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా ఏ ఇందులో ఒక్కటి నల్లది కానీ ఆ ఒక పుచ్చడి కానీ నీళ్ళది కానీ పసుపుది కానీ ఉన్నాయా అన్నీ తెల్లవే ఎందుకో తెలుసా ఈ తెలుపు మీద పిచ్చి ఆయనకి ఎందుకు అన్నీ తెల్లవే వాడితే వాడడం అల్లెట్టనుకున్నా ఆయనకు అది తెల్లపిచ్చేయండి అంటారు కదా వాడి చెప్పులు తెలుపు ప్యాంటు తెలుపు చొక్కా తెలుపు అన్నీ తెలిపే ఉంగరం తెలుపు ముత్యం మెళ్ళో ముత్యాలహారం అంటే ఆయనకి అదో అదో తెలుపు ఇచ్చండి ఆయన తెల్లటి పట్ల పెట్టండి ఆయన రంగు బట్టలు పెడితే ఆయన గురించి కూడా ఒక కదా అందుకని అదో తెలుపు పిచ్చి ఆయనకి ఆ తెలుపు అంటే పిచ్చి ఆయన తెల్లగా ఉంటాడు వాహనం తెలుపు కైలాసం తెలుపు అన్నీ తెలుపు ఆయనకి అందుకని తెల్లటి వాడు కదా తెల్లటివి ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా అమ్మ నాకు తెలుసు అన్నారు ముఖశంకర్ చెప్పింది అమ్మవారు అంటే ఆయన అన్నారు అశ్రాంతం పరతంత్రి తప్ప శుపతి తొన్ త్వన్మందహ సాంకురై పరమశివుడు పక్కన కూర్చుని ఉంటావు నువ్వు ఎడమ పక్కన ఇలా చూశాడు నువ్వు చిరునవ్వు నవ్వావు ఇలా చూసి నీ చిరునవ్వు తెల్లగా ఉంటుంది కదా శుద్ధంగా ఉంటుంది ఒక్కసారి నీ చిరునవ్వు చూసి మా ఆవిడ ఎంత తెల్లగా ఎంత బాగా నవ్వుతుందో అనుకున్నాడు నీకు పని ఉండదు ఇంకా వంట చేయొద్దు నువ్వు లోపలికి వెళ్ళావు ఇప్పుడు ఆయనకి నీ చిరునవ్వు ఒక్కసారి చూసిన మీదట ఆ చిరునవ్వులోని తెలుపు చూసి తెలుపు అంటే పిచ్చి పట్టుకుంది నీ చిరునవ్వు దొరకాలంటే నువ్వు పక్కన ఉండాలి నీకు పని ఉండదు వంటింట్లో కడతావు పిల్లల్ని ఉంటావు మమ్మల్ని చూసుకుంటుంటావు ఆయనకేం కావాలి ఎప్పుడు నీ చిరునవ్వు కావాలి ఇప్పుడు ఆయన చూడండి కొంతమంది భార్యలో అండి ఎప్పుడు ఆయన ఆవిడ పక్కన ఉండాలంటారు అలా పక్కన నువ్వు ఉండాలి ఎందుకు నువ్వు నీ చిరునవ్వు చూడకుండా ఆయన ఉండలేడు ఆ చిరునవ్వు మీద ఎందుకు అంత పిచ్చి ఆ చిరునవ్వులో తెలుపు తెలుపుతనం అంటే ఆయనకు అంత పిచ్చి అంత శుద్ధంగా ఉంటుంది ఈ నవ్వు అది నువ్వు ఇంట్లోకి వెళ్ళావు ఆయన ఏం చేశాడు శ్రీకామాక్షితీయవర్ణ సమతా సంగేన శంకామహే అమ్మా నాకు అనుమానంగా ఉందమ్మా అసలు శంకరుడు ఒక రోజు నీ చిరునవ్వు చూసి ఆ చిరునవ్వులోని తెలుపు చూసి నువ్వు పని మీద లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ నీ అంత నువ్వు వచ్చి కూర్చునే లోపల ఊరికే రా ఈశ్వరి రా ఈశ్వరి రా అంటుంటే బాగుండదు కదా ఈశ్వరి అంటే అమ్మవారు ఈశ్వరుడి భార్య ఈశ్వరి అందుకని ఈశ్వరి రా ఈశ్వరి రా ఈశ్వరిరా అంటుంటే బాగుండదని బాగా వస్తున్నానండి పిల్లలకు వంట చేయాలా మీకు వంట చేయాలా అంటే ఉండలేక అలా అని బొత్తిగా ఆవిడ పక్కకే వెళ్ళి అలా చూస్తున్నాడు పని నడవాలా ఏమిటి అది అలా చూస్తూను బాగుంటుందా అంటే కాసేపు పేపర్ చదువుకోండి వంట వంటపడితే కదా ఆవిడ చిరునవ్వే గుర్తొస్తోంది ఇప్పుడు ఆ చిరునవ్వు తెల్లగా ఉంది కాబట్టి ఆ ఓర్చుకోలేక ఆ తెల్లగా ఉందని చంద్రమాన్ని పెట్టేసుకున్నాడు చ తెల్లగా ఉందని గంగ వేసుకున్నాడు తెల్లగా ఉందని తుమ్మిపాల తుమ్మి మాల వేసుకున్నాడు అవి కొంచెం కొంచమే ఉన్నాయని ఉండలేక తెల్లని బూది తీసి ఒళ్ళంతా పోసుకున్నాడు అసలు రహస్యం అది నీ చిరునవ్వును చూసి వదలలేక పెట్టుకున్నాడు అంతేగాని గంగాధరుడు చంద్రవంకన పెట్టుకున్నాడు కాబట్టి చంద్రశేఖరుడు ఇవన్నీ ఉత్తి మాట నీ చిరునవ్వు అంత గొప్పదమ్మ అన్నారు ఇంత శంకరుడి యొక్క గొప్పతనాన్ని మూకశంకరులు ఎక్కడికి తీసిసారో చూడండి అమ్మవారి మందస్మితానికి అంత వశుడైపోయాడు అన్నారు కానీ అది వశుణ్ణి చేసుకోవడానికి రాగముతో కూడినది కాదు తెల్లని చిరునవ్వు అంత శుద్ అర్థమైన చిరునవ్వు వేసినవన్నీ ఉద్ధరణ సంబంధం చంద్రుడు అమృతకిరణుడు తుమ్మి పువ్వు మోక్షకారకం గంగ జ్ఞాన గంగ విభూతి జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి భస్మ ఇవన్నీ కూడా అమ్మవారి ఈ నాలుగు ఎంత శక్తివంతమో అమ్మవారి చిరునవ్వు అంత శక్తివంతం కాబట్టి ఆ మందస్మితాన్ని దర్శనం చేసిన వాడెవడో వాడు ధన్యుడు ఈ నాలుగు ఏవిస్తాయో అమ్మవారి మందస్మితం అది ఇస్తుంది దానికి వశుడైపోయిన శంకరుడు అది చూసి తరించిపోతున్న వాడికి కూడా అదే ఇస్తాడు ఆ మోక్షం ఇస్తాడు అంత ప్రీతి పొందిన శంకరుడు మా అమ్మ చిరునవ్వని నమస్కరించిన వాడికి ఏది ఇవ్వకుండా ఉండగలడు ఏదైనా ఇవ్వగలడు అని చెప్పడానికి ఇంత గొప్ప శ్లోకాన్ని మహానుభావుడు ముఖశంకరులు చేశారు అసలు నిజంగా లోకంలో ఎవరైనా శివుడు వేసుకునే తెల్లటి వాటితో అమ్మవారి మందస్మితాన్ని పోల్చిలా శ్లోకం చెప్పడం సాధ్యం అండి అది ఒక్క మోఖశంకరులకే చెల్లింది కాబట్టి మీకు స్థుతి శతకం మందస్మిత శతకంలోంచి నేను గత కొన్ని రోజులుగా కొన్ని శ్లోకాలు చెప్పాను అవకాశాన్ని బట్టి రేపు కటాక్ష శతకంలోంచి కానీ పాదారవింద శతకంలోంచి కానీ ఒక అద్భుతమైన శ్లోకాన్ని ఎందుకంటే రేపు శారదానవరాత్రుల ప్రారంభం కాబట్టి రేపు ప్రతి శ్లోకం అమృత గుళికయే రేపు ఒక శ్లోకాన్ని మీకు మనవి చేస్తాను ఈ సందర్భంగా నేను మీతో ఒక విషయం చెప్పవలసి ఉంటుంది రేపటి కార్యక్రమం మిగిలిన రోజు కా మిగిలిన రోజుల కార్యక్రమాల్లో చిన్న తేడా ఉంది సరే కార్యక్రమాన్ని ప్రవచనంతో కలపకుండా నేను మంగళం చెప్పి ఒక్కసారి ఉదయ కార్యక్రమాన్ని పరిచయం చేసి వదిలిపెడతాను తర్వాత మిగిలిన కార్యక్రమాన్ని గోపాలకృష్ణ గారు చెప్తారు మంగళాశాసన ప్రహివదాచార్య పురోగమై సర్వైశ్ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం